కర్నూలు జిల్లాలో పేలుళ్లకు సంబంధించి హత్యపేలుగల క్వారీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ వేలాది మంది జనసేన కార్యకర్తలు సామాన్య జనం అక్కడికి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి మనతో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, సంఘటన చూశారు, క్వారీ ప్రాంతం అంతా చూశారు, ఏమనిపించింది మీకు చూశాక? అంటే ముందు ఇది ఇచ్చా మన ఉత్తరాంధ్రలో ఎక్కడైనా మన మన స్టేట్లో ముఖ్యంగా నేను టూర్ చేసిన ప్రతి చోట ఇల్లీగల్ క్వారీ ఒకటి చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎక్కడ అంటే వాళ్ళు వాడుకోవడని బ్లాస్టింగ్ మెటీరియల్ అంతా వాడతారు. ఒక రెగ్యులేషన్ లేదు దాని మీద. మైనింగ్ అథారిటీ, మైనింగ్ శాఖ నిర్లక్ష్యం చాలా ఉంది దీంట్లో. అది సాలూరులో కానీ నేను మొత్తం పాడేరులో ఎక్కడికి వెళ్ళిన ఇదే ఇష్యూ ఉంది. అలాగే ఇక్కడ కూడా చూస్తే మోర్ దెన్ 1000 కిలోస్ జెలటిన్ 6 స్టోర్ చేసి పెట్టినారంట. అది ఎక్స్పర్ట్స్ అబ్జర్వేషన్లో ఉండాలి, అది లేదు. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తుంది అంటే 15 కిలోమీటర్ల దూరంలో పగిలిపోయినాయి అర్థాలు కూడా. పోలీస్ క్వార్టర్స్ కూడా పగిలిపోయినాయి ఆలూరు దగ్గర ఉన్న మన అక్కడి నుంచి బ్లాస్ట్ సైట్ నుంచి. ఇది రిపీటెడ్గా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇది కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. నేను నాకు అనిపించింది ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను మీ గ్రామాల్లో వీధి లైట్లు కూడా వెలుగుతాయా లేదా నేను సచివాలయంలో కూర్చొని చెప్పగలను అనే స్థాయిలో ఉన్నారు. మరి ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏంటి అనేది మాకు క్వశ్చన్ ఉంది. అంటే ఇవన్నీ చాలామందిని వెనకేసుకు రావడానికి ఉంది తప్ప ఇది వాళ్ళ పార్టీ వ్యక్తులు దాన్ని సమ్ శ్రీనివాస్ చౌదరి గారు ఎవరో పేరు చెప్తా ఉన్నారు. అండ్ పైగా చాలా బాధ అంశం ఏంటంటే అందరూ చనిపోయిన వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు. వాళ్ళ వేరేబౌట్స్ తెలియలేదు, ఉన్నాయి కానీ వాళ్ళకి ఆదాయం వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియదు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశాలు. అలాగే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని. అలాగే పక్కన ఇంకో హులిబేడి గ్రామం కూడా ఉంది, వాళ్ళకు కూడా ఈ చుట్టుపక్కల క్వారీ మీద టోటల్గా ఒక రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ ఒకటి ఉండాలి, అబ్జర్వేషన్ ఒకటి ఉండాలి, మానిటరింగ్ వ్యవస్థ ఒకటి ఉండాలి ఇల్లీగల్ మైనింగ్ మీద అనేది. అలాగే ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేసిన విధానాలు అంటే వాటి మీద ఒక రెగ్యులేషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అంటే మీరు స్పాట్ చూశారు అంటే గొయ్యి ఎంత లోతుగా గొయ్యి ఏర్పడింది, ఆ తీవ్రత ఎంత అనేది కూడా మీరు అంచనా వేసుంటారు. 2 రోజులుగా డెడ్ బాడీస్ విజువల్స్ చూసింటారు అంటే తునాతునుకలైన డెడ్ బాడీస్, దీన్ని చూస్తే మీకేమనిపించింది? అంటే ఇది కైండ్ ఆఫ్ మరి గవర్నమెంట్ ఇప్పుడు ఇదే బ్లాస్ట్ కానీ ఏ టెర్రరిస్ట్లు కానీ చేస్తే మొత్తం దేశం మొత్తం అలర్ట్ అయిపోతుంది, మొత్తం అన్ని నిఘా సంస్థలన్నీ. మరి ఇది సమ్ కైండ్ ఆఫ్ ఇది ఒక గవర్నమెంట్ స్పాన్సర్డ్ నెగ్లిజెన్స్తో కూడిన టెర్రరిజం అనిపిస్తుంది నాకు. ఇది మీరు ఎక్కడో చోట కరెక్ట్ చేయాలి దీన్ని. అంటే ఈ ఘటనకి అధికార ప్రభుత్వం బాధ్యత అంటారా టీడీపీ? ఇది ఇప్పటికి ఇంకా వేడిగా ఉన్నాయి, ఇంకా కాలుతానే ఉన్నాయి. 4 డేస్ అవుతుంది ఇంకా కాలుతానే ఉన్నాయి, ఇంకా వేడి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ ట్రక్కులు పేలిపోవడం లేచిపోవడం అంటే గొయ్యి ఉంది, అసలు షెడ్స్ ఉన్నాయి లేవు, మనుషులు చనిపోయినారు. టోటల్గా భద్రత అభద్రతా భావం వచ్చేసింది మొత్తం చుట్టుపక్కల అందరికీ. ఇది 100% ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ టీడీపీ. ఆ ఘటన ప్రాంతంలోనే నివసిస్తున్న కార్మికుల పక్కనే ఈ పేలుడు పదార్థాలన్నీ ఒక షెడ్లో ఉంచాయి. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఉండి పక్కనే జనం ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? లేదు ఇది కావాలంటే నాకు అంటే ఇది ఒక్కటే ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కూడా కాబోదు. ఎందుకంటే హలిబేడు గురించి కూడా ఇంకా ఉంది, ఇంకా జరుగుతున్నారు. హత్తిపెళ్ళగలేమో ఇది హులిబేడు హలిబేడుది ఉంది ఇంకో గ్రామం 10 కిలోమీటర్స్ పక్క నుంచి, అది కూడా ఇదే సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ అమోనియం నైట్రేట్ తోటి బాంబు ప్లాస్ట్ చేస్తారు, మాకు మొత్తం కలుషితం అయిపోతారు. ఇది ఎంటైర్ ఏపీ మొత్తం దీన్ని దృష్టి సారించారు. ఎందుకంటే ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా ఉంది, అలాగే వాళ్ళ లాభాల కోసం వాడుకోవడని బ్లాస్టింగ్ మెటీరియల్ అంతా వాడుతూ ఉన్నారు. దీని మీద మరి టీడీపీ ప్యూర్లీ టీడీపీ అంటే వాళ్ళ ఇది ప్రభుత్వం ప్లస్ దానికి సంబంధించిన అధికారులు అందరూ దీంట్లో వాటాదారులు ఉన్నారని అనిపిస్తుంది. ఈ దోపిడీలో హత్తిపెళ్ళికలు కూడా చూశారు, వేలాది మంది జనం మీకోసం వచ్చారు అంటే మీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు, తమ ఇళ్ళన్ని బీటలు వారాయి, పగుళ్ళు ఇచ్చాయి, కొన్ని కూలిపోయాయి, కొంతమంది వేళ్ళు కూడా తెగిపోయాయి. అంటే పేలుడు అవశేషాలు పట్టుకొని వేళ్ళు తెగిపోయిన సంఘటనలు ఉన్నాయి. మీరు అంటే ఆ జనానికి మీరు ఎట్లా అండగా ఉండబోతున్నారు? ఇది నేను ఇది ఒక ఇన్సిడెంట్ కానీ కాదు, ఓవరాల్గా జనసేన ముందుకుంది రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ ఒకటి కావాలి. మీరు ఇష్టారాజ్యంగా మీరు పర్మిషన్స్ లేకుండా ఇచ్చేసి మీరు 10 ఎకరాలకి మీరు మైనింగ్ లీజ్ తీసుకొని 50 ఎకరాలకి మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసేసి
ఇవన్నీ ఏంటంటే ఇవి రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ తీసుకున్న దాంట్లో వీళ్ళందరినీ గుండా పరిధి అంటే ఎవరైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయబోతే వాళ్ళని గుండా యాక్ట్ పెట్టాలి ఓనర్స్. నాకు అదే అనుకుంటున్నాను. అలాంటి అందుకని నేను వాళ్ళకి ఇది ఒక్క ఇన్సిడెంట్తో కాదు, దీని మీద మాకు చాలా బలమైన పాలసీ ఒకటి మేము దానికోసం ఫైట్ చేయబోతాం. సీఎం స్పందించారు, 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వారంలోగా రాష్ట్రంలోని అన్ని క్వారీలని తనిఖీ చేసి ఇర్రెగ్యులేటర్స్ అన్ని యాక్షన్ తీసుకుంటామంటున్నారు. దీనిపైన ఆయన 1 వీక్ అది ఇంకో 10 ఇంకో 2 వీక్స్ తీసుకోమని చెప్పండి. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే అది మేము ఇది నాకు రెగ్యులర్ రిపోర్ట్స్ వస్తూనే ఉంటాను. నేను ఆయన ఆయన చేయమని చెప్పండి. లెట్ ద స్టేట్ గవర్నమెంట్ డూ వాట్ దే ఓకే, ఆయన చిత్తశుద్ధిని చూపించమని చెప్పండి. అలాగే జరగనప్పుడు నాకు చాలా జస్ట్ ఒక ఫోన్లో ఒక చిన్న మెసేజ్లో తెప్పించగలను, చూపిస్తాను నేను. నేను రెగ్యులర్గా ఆయన నెక్స్ట్ 2 వీక్స్లో కానీ వాళ్ళు చేయకపోతే నేను రెగ్యులర్గా మీకు చేసి చూపిస్తాను. ఇట్స్ అ కలోసల్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. కలోసల్ ఫెయిల్యూర్ అనేది క్షమించిన నేరం, నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఇల్లీగల్ క్వారీస్ పైన మీ యాక్షన్ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇది ఖచ్చితంగా ఇది బంద్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది దీనికి రెగ్యులేషన్ ఒకటితో రెస్పాన్సిబుల్ మైనింగ్ ఇవన్నీ చేసి తీరాలి కంపల్సరీ. దీని మీద చాలా బలమైన చట్టం తీసుకురావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇప్పటికే అంటే అక్రమ క్వారీలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారంలోగా అన్ని క్వారీల్లో అక్రమాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చేసిన ప్రకటనను నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. వారం కాదు 2 వారాలు టైం తీసుకోమండి, అక్కడ అక్రమాలు నివారించమండని జనసేన అని పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తున్నారు. అయితే దీనిపైన ఒక పద్ధతి ప్రకారం ఒక పాలసీని అనుసరిస్తాను, జనసేన అధికారంలోకి వస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడ గ్రామంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వేలాది మంది జనసేనానిని అనుసరించారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో అనేక ఇళ్ళు బీటలు వారయ్యి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆ సమస్యలన్నీ జనం చెప్పుకోవడానికి వచ్చారు. అలాగే సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామస్తులంతా మొత్తం కొండలు ఎక్కి పవన్ కళ్యాణ్ను చూసేందుకు వచ్చారు. అయితే అక్కడ కొద్దిసేపు 5 నిమిషాల పాటు పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గ్రామంలోకి వెళ్ళారు. గ్రామంలో ప్రజల నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరించారు. వారి నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఈ పర్యటన ఉంటుందని జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అక్రమ క్వారీల నివారించేందుకు ఒక విధానాన్ని తాము రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.